ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై ప్రధానికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావలసిన నిధులు, విభజన హామీలు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రావలసి ఉన్నా ఇప్పటివరకు అది జరగలేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వివిధ రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్, నిధులు వీలైనంత త్వరగా విడుదల కావాల్సి ఉందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. గత వారంలో కేంద్ర మంత్రులతో రాష్ట మంత్రులు భేటీ అయి కోరిన విజ్ఞప్తులను మరోసారి సీఎం రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.